కేఎఫ్సీ చేసుకున్నాం ఫ్రెండ్స్. కేఎఫ్సీ కావాల్సిన పదార్థాలు ఏమిటంటే, ముందుగా చికెన్ నానబెడుతున్నాం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాలు, మసాలా, కొంచెం నిమ్మరసం, మొత్తం మిక్స్ చేసుకోవాలి. ముక్కకు పట్టేటట్టు ఉంచాలి. కొంచెం నూనె, కొంచెం సోయా సాస్ వేసుకుంటున్నాం ఫ్రెండ్. సోయా సాస్, టమాటా సాస్ చేసి మొత్తం మిక్స్ చేయాలి. హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టి ఇలా ఉంచుకుంటే ముక్కకు మంచిగా పట్టి తిన్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఇట్లా బ్రెడ్స్ మిక్సీ చేసుకోవాలి ఫ్రెండ్స్. మిక్సీ చేసుకొని పొడి మాత్రమే మిక్సీలో చేస్తే ఇట్లా అవుతుంది. ఇప్పుడు అయిన తర్వాత ఏం చేయాలో చూపిస్తా చూడండి. చూడండి ఎంత పొడిగా అయిపోయిందో, మెత్త మెత్తగా. కార్న్ పౌడర్ వేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేయాలి. కారం, సాల్ట్, మొత్తం అంతా ఇలా మిక్స్ చేసుకోవాలి. హాఫ్ అన్ అవర్ ఇట్లా నానబెట్టి ఉంచిన చికెన్ని ఇప్పుడు వీటిలో మిక్స్ చేసి బాగా మిక్స్ చేసి తర్వాత వాటర్లో ముంచి మళ్ళీ మిక్స్ చేసి మంచిగా thank you.
ఆయిల్లో మంచిగా వేగాలి.